కల్కి 2898 విడుదలకు కేవలం 2 వారాల సమయం మాత్రమే ఉంది. ఇది బాక్సాఫీస్ వద్ద ఎలాంటి అద్భుతాలు చేస్తుందో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సాధారణంగా చాలా పెద్ద స్టార్ పాన్ ఇండియా చిత్రాలకు నిర్మాతలు ప్రీ రిలీజ్ బిజినెస్ ఇతర హక్కులతో దాదాపు సేఫ్ జోన్లోనే ఉంటారు. కానీ ప్రాజెక్టు విజయం లేదా వైఫల్యం ప్రధానంగా దర్శకుడిని ప్రభావితం చేస్తుంది. వారి తర్వాత సినిమాలపై కూడా ఈ ప్రభావం చాలా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు కల్కి విషయంలో మాత్రం ఈ మూవీ భారం అంతా డైరెక్టర్ నాగ్ అశ్విన్ మీద ఎంతో ఉంది. నిర్మాత అశ్విని దత్ మీద కూడా అంతే ఉంది. ప్రభాస్ ఇతర తారలకు ఈ చిత్రం కీలకమైనప్పటికీ ఈ మూవీ విజయం ఎక్కువగా డైరెక్టర్ ప్రొడ్యూసర్కే ఉందని చెప్పొచ్చు. అయితే ఎవరు ఎన్ని అనుమానాలు పెట్టుకున్నా కల్కి 2898 బాక్సాఫీస్ వద్ద ఖచ్చితంగా హిట్ అనాల్సిందే. ఇలా చెప్పడానికి ఖచ్చితమైన కారణాలు కూడా ఉన్నాయి. కల్కి 2898 భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నారు. థియేటికల్ రిలీజ్ అంతా నిర్మాత అశ్విని దత్ సొంతం. ఈ సినిమా మల్టీ పార్ట్ ఫిలిం, పార్ట్ 2లో కొంత భాగం కూడా పూర్తయింది. సెకండ్ పార్ట్పై కాస్త ఇంట్రెస్ట్ రావాలంటే ఈ సినిమా భారీ విజయం సాధించాలి, లేకపోతే రెండో భాగం కూడా తేడా కొట్టేస్తుంది. ఏదైనా తప్పుగా చిత్రీకరించబడితే ప్రేక్షకుల మతపరమైన మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉన్నందున ఇది చాలా ప్రమాదకరమైనవని పని. రామాయణాన్ని సరిగ్గా చిత్రీకరించినందుకు ఓం రౌత్తో ఇటీవల ఏం జరిగిందో మనమందరం చూసినందున నాగ్ అశ్విన్ కి ఇది పెద్ద పని. దీనిని ఎంత బాగా హ్యాండిల్ చేస్తాడు అనే విషయం కూడా ఆసక్తిగా ఉంది. టాలీవుడ్ బయ్యర్లు, ఎగ్జిబిటర్లు పనిచేయడానికి పెద్ద సినిమా అవసరం. ప్రేక్షకులతో థియేటర్లు నిండిపోవాలని చూస్తున్నారు. గత 2 నెలలుగా ఎన్నికలు జరగడం, చిన్న సినిమాలు సరిగ్గా పనిచేయకపోవడంతో కల్కి కోసం భారీగా పెట్టుబడి పెట్టారు. ప్రభాస్ కు పాన్ ఇండియా విజయం అవసరం. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ స్టార్డమ్ బాగా పెరిగింది, కానీ ఆ తర్వాత అతను మరో క్లీన్ పాన్ ఇండియా బ్లాక్ బాస్టర్ ని చూడలేదు. అన్ని భాషల్లో ఏ సినిమా పని చేయలేదు. సాహు హిందీలో బాగా వర్క్ చేయగా సలార్ తెలుగులో డీసెంట్ గా వర్క్ చేశాడు, కానీ అతనికి సరైన బ్లాక్ బాస్టర్ లేదు. అందుకే ప్రభాస్ కి కూడా కల్కి విజయం చాలా అవసరం. మరి ఎంతవరకు ఆకట్టుకుంటుందో కల్కి తెలియాలంటే మరో 2 వారాలు ఆగాల్సిందే.